విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం పాతరిగ గ్రామంలో ఒకే కుటుంబంలో ఇద్దరికి కరోనా పాజిటివ్ గా 4 రోజుల క్రితం నిర్ధారణ అధికారులు నిర్ధారణ చేశారు. కరోనా పాజిటివ్ ఉన్న ఇద్దరిని వైద్య అధికారులు ఆసుపత్రికి తరలించకపోవడంతో గ్రామస్తులు అంతా అరికతోట జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. దీంతో జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. 4 డేస్ నుంచి కూడా ఇంట్లోనే ఉన్నారు కరోనా పేషెంట్స్ అందరూ కూడాను. ప్లీజ్ దయచేసి ఇది మా బాధ అర్థం చేసుకుని అంబులెన్స్ పంపిస్తారు. 4 డేస్ నుంచి అంబులెన్స్ పంపించలేదు. వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు, ఏం తినట్లేదు. బాత్రూమ్కి వెళ్ళా, బాత్రూమ్ వెళ్ళడానికి కూడా ఇంట్లో బాత్రూమ్ లేదు, హౌస్ క్వారంటైన్ చెప్పేశారు. కరోనా పేషెంట్ హౌస్ క్వారంటైన్ విలేజ్ లాగా ఉంటారు. దయచేసి మీరు దీన్ని పాటిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇందుకే ఈ ధర్నా మేము పాటిస్తున్నాము. లేదు, గవర్నమెంట్ అసలు ఏం చేస్తుంది? ఇంతవరకు 4 డేస్ నుంచి కరోనా కేసు వస్తే తీసుకోవట్లేదు. ఏం చేస్తుంది గవర్నమెంట్? ఏం చేస్తుంది? అధికారులు ఏం చేస్తున్నారు? ప్లీజ్ దయచేసి మీరు పాటించండి. మా దీన్ని అంబులెన్స్ పంపిస్తారని కోరుకుంటూ పాత్రేగా గ్రామ యూత్ పాత్రే గ్రామం రామభద్రాపురం మండలం విజయనగరం జిల్లా. మాకు కరోనా వచ్చేసి ఇప్పుడు 4 రోజులు అవుతుంది. 4 పేషెంట్లు ఉన్నారు, కరోనా పేషెంట్లు మా ఊర్లో. ఇప్పటివరకు ఏ అంబులెన్స్ ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు, ఏ డాక్టర్ ఫోన్ చేసినా రెస్పాన్స్ వాళ్ళు తెలియరు. మన సెక్రటరీకి కానీ ఏఎన్ఎంలకు కానీ ఆశా వర్కర్లకు కానీ ఎవరు చేసిన పట్టించుకోవట్లేదు. జర మా అందుకే ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. మీ అందరి సహకరించి కానీ ప్రార్థిస్తాం.